జిల్లా రంగాలు చాలా చాలా మాట్లాడుతుండ్రో, చార్లే శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని గోర్ల బొక్కల వండిడు. అందుకే నేను అంటున్నా జిల్లా రంగాలు కాదు చార్లే శోభరాజు రమ్మని అంటున్నా. మన అంటుండు ఒక ఆయన మా పులి బయటకు వస్తుందని, బిడ్డ మా పులులు బోన్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. బోన్లు వేసి బోన్లు పెట్టి బొంద పెడతాం, బోను సిద్ధం రమ్మను మీ పులిని ఏడిందో నేను చెప్పదలుచుకున్నా. అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు, పరిపాలన మీద దృష్టి పెడతామనుకున్నా, కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు. ఏది పడితే అది అవతారు చెప్తారు. అభ్యర్థులను మానిస్తే మేము ప్రభుత్వం వచ్చేదాన్ని మేము అదే చెప్తున్నారా నాయన, మీ కుటుంబాన్ని మార్చితే తప్ప తెలంగాణకు మేలు జరగదని. మార్చాల్సింది మిమ్మల్ని. సిద్దిపేట మారవాలే, సిరిసిల్లలు మారవాలే, గజ్వేల్లో మారవాలే. కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు, నేను వస్తున్న బిడ్డ నిన్ను ఓడగొడతా అన్నాడు. కామారెడ్డిలో పోయి కేసీఆర్ ఓడి రేపటి ఎన్ని మోడీ వేరు తేడి వేరు కాదు, రూపాలు మాత్రమే వేరు. వాళ్ళు ఇద్దరు ఒకటే నాన్నకి బొమ్మ బొచ్చు లాంటి వాళ్ళు. రేపు అప్పి తప్ప ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి మళ్ళీ మోడీకి ఇస్తాడు. ఎందుకంటే మారు పెరగాడు కేసీఆర్ గెలిచి కదా మారు పెరగాడు. ఈడ ఒక రూపంలో జమ చేస్తాడు, ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు. మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు, మోడీ మనిషి, మోడీ తాగుదారి. ఈ కేసీఆర్ ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ తెలంగాణ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ వాడే ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది, బీఆర్ఎస్ చేసే ఓటు మూసీ లేచినట్టు అవుతుంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈడ 14 ఎంపీలు గెలవాలి. అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 15 నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి, ఓడగొట్టాలి అంటే మనమందరం కష్టపడాలి. మరి మనం కష్టపడాలి అనంటే మీరందరు సహకరించాలి మిత్రులారా. సిద్ధమా? 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 మరి మీ అందరి తరఫున కేసీఆర్కు హరీష్కు కేసీఆర్కు సవాలు విసురుస్తున్నా. వచ్చే వారి నుంచి మొదలు విస్తామా? మొదలైందా కేసీఆర్ కాస్కో నీ ఆట మొదలైంది, కొన ఊపిరితో ఉన్నావు. ఆయుధం కూడా నీ పీక విసిగే బాధ్యత, నీ పార్టీని బొంద పెట్టే బాధ్యత మా వాళ్ళందరు తీసుకున్నారు. ఇదే కాదు మీకందరికీ చెప్తున్నా, మనం ఇచ్చే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామ గ్రామంలో 5 మందితోటి ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు. ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే. అందుకే ఇంత ఓపికగా ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కొనవు కూర్చోటి ఉన్నాడు, అది పొద్దునిస్తే బాధ్యత మా కార్యకర్తలకు. ఇప్పుడు కాదు తమ్ముడు, ఇప్పుడో చెప్పారు పెద్దలు, మీకు అది గుర్తుండే ఉండొచ్చు. సుమతి శతకం అనుకుంటా, కనకపు సింహాసనమున శునకము గుర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అన్నారు. అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవుడు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఏనాడు చెప్పారు. కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబ్ చేసుకోను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ అహంకారం, ఈ రకమైన ఒక నకిలీ వ్యవహారం మాకు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది. వారు మాటి మాటికి మమ్మల్ని అంటా ఉన్నారు, మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారు, మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నారు. అందుకే వాళ్ళు చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు. అధికారం ఇచ్చి 45-50 రోజులు అయ్యింది, మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు, మమ్మల్ని తిట్టుకోసుకోవడం ఎందుకు,
శాతనైతే మీరు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి, శాతనైతే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. వారు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించినా, మాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఈ దూషణలు ముఖ్యంగా ఇట్లాంటి కుసంస్కారమైన వ్యక్తులు ఉన్నప్పుడు తప్పవు. కానీ మేము ప్రజల తరఫున మాత్రం వారిచ్చిన 420 హామీలు అందులో 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీ, వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలు కుయుక్తు. ఇవాళ రాష్ట్రంలో ఒకటి స్పష్టంగా కనబడుతోంది, కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతాం. మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు, మా కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. వారు ఎమ్మెల్సీలుగా ఉండే తర్వాత మొన్న ఎమ్మెల్యేలు అయినారు, ఇద్దరు రాజీనామా చేసినారు ఒకటే రోజు. ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు, వెంటనే ఒకటే బులెటిన్ లో ఎలక్షన్ కమిషన్ కి నివేదించారు. 2 ఖాళీలు వచ్చినాయి, అది కూడా ఒకటే కోటా. ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల కోటాలు, వేరు వేరు కేటగిరీని కూడా కాదు. మరి ఉప ఎన్నికలు పెట్టాలా? ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోటా కాబట్టి ఓటర్ కూడా మళ్ళీ వారే కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేలే కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి. ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి. ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలవు, రేవంత్ రెడ్డి గారు పోతారు, అమిత్ షా గారిని కలుస్తారు, గంట తర్వాత బులెటిన్ వస్తుంది. 2 ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి. ఎందుకు 2 వేరువేరు ఎన్నికలు? 2 ఒకేసారి జరిగితేనేమో ఒకటి కాంగ్రెస్ కు వస్తుంది, ఒకటి మా పార్టీకి వస్తుంది, బీఆర్ఎస్ కు వస్తుంది. కానీ 2 ఎన్నికలు అలగలగ జరిగితే 2 కూడా కాంగ్రెస్ కే పోతాయి. అంటే ఈ రోజు కాంగ్రెస్ ను జాకీలు పెట్టి నేపుతున్నది, కాంగ్రెస్ కు ఇతోధిక సహాయం అందిస్తున్నది. ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్ను ఆమోదించిన పద్ధతి చూసినా గానీ, లేదా మొన్న 2 ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా 2 అలగలగ నిర్వహించిన పద్ధతి చూస్తే గానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో. మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, మీరు మేము కొట్టుకుండు కాదు, ముందు బీఆర్ఎస్ ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, ఇవాళ ఏం జరుగుతా ఉందో అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. నిన్న మొన్నటిదాకా మా మీద దుమ్మెత్తి పోసినారు, మీరేదో బీజేపీతో అంటగాగుతున్నారు, కానీ ఇవాళ ఎవరు ఎవరితో అంటగాగుతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఎందుకంటే ఎక్కువ రాజకీయాలు, రాజ్యాంగ అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం నాడు ఎందుకంటే ఎక్కువ రాజకీయాలు వద్దు. కానీ ఒక డిమాండ్ మళ్ళీ నేను పునరుద్ఘాటిస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలోని ప్రతి సర్పంచ్ సోదరుడు సోదరి తరఫున మా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, వచ్చే పంచాయతీ ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించండి. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులు నడిపించాలి తప్ప పర్సన్ ఇన్ఛార్జీలు నడిపిస్తే దాన్ని ప్రజాపాలన అనరు. మీకు ఒకవేళ ఎన్నికలు పెట్టే ఉద్దేశం ఉంటే ఎన్నికలు పెట్టండి, లేని పక్షంలో వీరి పదవీ కాలాన్ని పొడిగించి ప్రజాపాలన అనేదానికి నిజమైన నిర్వచనం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నడిచే పాలన అనే విషయాన్ని మర్చిపోకుండా ముందు బాగుంటుంది.